నేషనల్ డే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. ఇప్పుడే ప్రెస్ మీడియా వారికి పుట్టుక జరిగింది. దానికి మన పాఠశాలలో ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏర్పరచుకొని విద్యార్థులకు ఇప్పుడు పరిచయం చేయబోతాము. దాని యొక్క అవగాహన సైన్స్ టీచర్ కూడా తెలియజేస్తారు. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక పరంగా మా పాఠశాలకు వచ్చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఆముద లింగారెడ్డి గారు, అదేవిధంగా అందరూ కూడా మా జన విజ్ఞాన ప్రభాకర్ గారు. ప్రతి అణువులో ప్రతి దాంట్లో సైన్సే ఉంది, సైన్స్ విజ్ఞానమే ఉంది, సైన్స్ యొక్క మూలం. ఈ క్రమంలో ఇప్పుడు మనం చూస్తుంటాం ఎక్కువగా అతీంద్ర శక్తులు ఉన్నాయని, దయ్యాలు భూతాలు మంత్రాలు ఉన్నాయని నమ్మేవాళ్ళు చాలా ఉన్నాయి. ఎంతమంది అంతరం మీద దయ్యాలు భూతాలు ఉన్నాయని ఎంతమంది చూశారు? చేతులు ఒట్టాలి. ఎవరైతే నమ్ముతారో, ఉన్నాయని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఒట్టాలి. సరే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే దయ్యములు ఉన్నాయని చెప్పి మనకు మనకు ఎట్లా తెలిసింది? మీరు చూసి రాలేకుండా ఎవరి ద్వారా తెలుసుకున్నారా? ఎట్లా తెలుసుకున్నారు? భాష ద్వారా తెలుసుకున్నారు. మీ అమ్మమ్మనో తాతనో ఎవరో చెప్తే తెలిసింది, అవునా? అట్లనే ఇప్పుడు దిష్ట వేసుకొని కూర్చున్నాయి సమాజం లోపల, అవునా? అవును. సరే, ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. చాలామంది బాబాలు ఏం చేస్తారంటే ఆత్మలింగం తీసుకునే ఉంటారు, దాన్ని మనం ఎట్లా చూడాలి? ఎట్లా చూడాలి? అయితే వాళ్ళు ఇప్పుడు శివరాత్రి వచ్చిందంటే లేకుంటే చూడండి, 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 చూడండి. ఆత్మలింగంకు మనం 2 లక్షలు పెడతాం. దీని గురించి మన తర్వాత దీని గురించి చెప్తే మీకు ఇంట్రెస్ట్ అవుతుంది, అవునా మేడం? దీన్ని మీరు ఆలోచించాలి ఎట్లా వచ్చిందో. దీన్ని ఒక మెథడ్స్ చెప్తా, 4 మెథడ్స్ ఉంటాయి. 4 మెథడ్సే అతీంద్ర శక్తులు కాదు, అతీంద్ర శక్తి యొక్క జ్ఞానం కాదు, లేకుంటే ఇంకోటి కాదు, మంత్రం లేదు, దయ్యం లేదు. కేవలం 4 శక్తుల మీద, 4 యొక్క టెక్నిక్ల మీద ఆధారపడి ఉంటుంది. 1 సహచర్య సహకారం, 2 దాచిపెట్టి చేయడం, 3 హస్తలాగం అంటే హ్యాండ్ ప్రాక్టీస్ ఫుల్ స్పీడ్ తోటి చేస్తుంటే మనకు మన కళ్ళు ఒక చర్యను మనం స్వీకరించాలంటే దాని ఉంటుంది, ఆ టైం లోపల చేయడం, టైం దాటి చేస్తే వాళ్ళ కనకుండా చేయడం. 4 సైన్స్, ఈ 3 బీట్ చేస్తాయి, సైన్స్ బీట్ చేస్తుంది, అంతే తప్ప ఏముండవు. ఇక పోతే మంత్రికులు వస్తారు మన ఇంటికి వస్తారనుకో సపోజ్, ఇట్లనే కొబ్బరికాయ కొడతారు, రక్తం తీస్తారు, కొబ్బరికాయ కొడతారు, రక్తం తీస్తారు. ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు, మన మన యొక్క బలహీనత, మన యొక్క సమస్యలను ఆసరా చేసుకొని, మనకు మానసిక స్థితిగతులను ఆసరా చేసుకొని వాళ్ళు వస్తారు. ఫ్రెండ్ మల్లేశారు అనే చదువుతా, నేను చదువుతున్నా లోపల లోపల. ఓం భద్రకాళి. అందరూ పెట్రోల్ తోటి కెరోసిన్ పోసి మంటలు మండిస్తారు, అవునా? మనం నీళ్ళతో మండిస్తాం, ఇదిగో నీళ్ళతో మంట మండుతుంది. టెస్ట్ చేస్తారా సార్? చెప్తున్నాడు టెస్ట్ చేస్తారు ఎవరన్నా కానీ ఏంటి నీళ్ళేనా? పక్క పెట్రోల్ కాదుగా, పెట్రోల్ కాదుగా, కరెక్ట్ అయిపో ఇట్లంటున్నాడు అలా కాదు. ఏంటి బాబు, ఏంటి వాటరా? మంచి I
ఎట్లా పండుది పెట్రోల్ పోస్తే నీళ్ళు పోతాం అంటే చూడండి నీళ్ళు పోతే చల్లారలేమంట చల్లారదే ఇంత లేస్తున్నాయి మంటలు లేదు మంత్రం చేసింది సారు ఇప్పుడు చెప్పినా మన మైండ్ చాలా ఉత్కృష్టమైనది మానవ మైండ్ చాలా ఉత్కృష్ట లవంగ వినయ్ చాలా అంటూ సార్ అన్నారు కాబట్టి చదువు అనేది విజ్ఞానం పొందడానికి మార్గం మాత్రమే దానికి విజ్ఞానం పొందడానికి కొరకు చదువు తోడైతే మనకు దానిలో మన ప్రకృతికి కానీ మన మానవ సమాజానికి కానీ ఎంతో సేవ చేస్తాం తప్పకుండా మనము ప్రకృతిని కాపాడుకోవాలి అతీంద్ర శక్తులు లేకుండా శాస్త్రీయ దృక్పథంతో మనం ముందుకు పోతుంటే మనం మింకింత విజ్ఞానం ముందుకు పోతుంటాం మనకు వెనుకంటుండి ఇప్పటికీ మన కొండ గృహాల్లో పరిణమించిన మానవుడు పుట్టిన మానవుడు గృహాల నుంచి వెళ్ళి సంఘజీవనము పశుపోషణ వ్యవసాయము ఇలా ఇప్పుడు నేటి భవన అంతస్తుల భవనాల నుంచి వెళ్ళి విమానయానము బ్యాంకింగు అది మెరుగైన వైద్యము ఇలా అన్నింటినీ మానవ యొక్క ఆవిష్కరణలే కనుక మనము సైన్స్ పట్ల అవగాహన చేసుకుంటే శాస్త్రీయ దృక్పథంతో ప్రజ్ఞాన్ని ఏ విషయాన్నైనా పరిశీలించకుండా ఏ విషయాన్నైనా పరిశీలించకుండా స్వీకరించద్దు అర్థమైంది కదా ఇప్పుడు ఆత్మలింగం ఎట్లెళ్ళిందో మీ అందరికీ కృతజ్ఞతలు ఇట్లనే ఇప్పుడు కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసుకొని చూద్దాం ఈ కుంకుమకు మంత్రం చేసి దీని ఈ దయ్యాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తాం చూడండి మరి మంత్రం రావాలి ఇక్కడ ఉన్న పిల్లలందరూ మంచి చదువుకోవాలి ఇక్కడికి వెళ్ళాలని ఏం చేయకుండా రావాలి ఏముందా మేడం లేదు వెనక లేదు చూడు నా రైట్ చూడు వాళ్ళే చూడాలి ఏం లేదు సరే నేను అంటే దాన్ని ఏమంటు సైకిల్ అది కలిగే ఉంటుంది చేతులు కావహామి అంటే సార్ చెప్పేది ఏంటంటే ఈ మాదిరిగా మోసం జరుగుతుంది అట్లా అన్ని మోసాలని చెప్తున్నా దయ్యం లేవు వాళ్ళు పద్మశాలి సమాజ వర్గం యొక్క కుటుంబాన్ని ఒక పేద కుటుంబాన్ని డబ్బులు అదే మన ఏది మీ పిల్లని పెళ్ళి అవుతుంది మీ వాళ్ళ కొడుకు పెళ్ళి అవుతుంది అనే ఉద్దేశంతో పెళ్లి చేస్తాము మళ్ళీ డబ్బులు బంగారం డబ్బులు అవుతాయని చెప్పి ఒక డబ్బలో బంగారం పెట్టించి పూజ చేయించి ఇంకో డబ్బుల వాడు తెచ్చుకున్న డబ్బుల బియ్యం నింపేసి ఆ చెవికి కోసండి గట్టిగా పీకి తెలకుండా దాని చుట్టూ తాళ్ళు చుట్టూ అనేది మన రీల్ దారం చుట్టుపించాడు ఈ వైట్ పేపర్ మీద దయ్యం ఉమ్మదించాము అత్తమ్మ గంటే అత్తమ్మ చూడు పిల్లలందరికీ విజ్ఞానం నేర్పిద్దాము మోసపోకుండా వాళ్ళను ప్రశ్నించే చైతన్యం రగిలిద్దాము అనే కాంక్షతో దీంట్లో మా ఇంటి దగ్గరనే క్యాండిల్ తోటి రాసి క్యాండిల్ తోటి బొమ్మందించడం కనబడదు ఇక క్యాండిల్ తోటి తింటే ఒక కాడతా వెనకడ సాధన షూర్లు చేసేవారు మా చిన్నప్పుడు ఉండే మీకు తెలియదు సాధన షూర్లు అంటే వాళ్ళు మనతోటి మననే మోసం చేస్తారు నలుగురు ఇరవై ఐదు లక్షలు కొట్టే 75,000 రూపాయలు అనేది లాభం వచ్చినాయి రింగు 100 రూపాయలకు ఒక రింగు 400 రూపాయలకు 75,000 భావజాలంతో చూస్తున్నాడు మరి తీరా ఏమన్నా సాధ్యమవుతా మరి మందులు కావద్దు మనం రింగులో ఉన్న నీళ్లు తాగాలి రింగు నాలేజ్ నీళ్ళు తాగాలి ఏ రోగాలు డయాబెటీస్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఏ ఉన్నాను కూడా ఇంకేమైనా గుండెనా ఏదైనా తగ్గిపోవాలి అవునా మేడం అంతేనా అంతే కదా మరి తగ్గుతా అట్లా ఇక అట్లా అనుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో ఆరోగ్య శాఖ మంత్రి గారు పోయి డాక్టర్ పోస్టులు అన్ని రద్దు చేద్దాం డాక్టర్ పోస్టులు అన్ని రద్దు అయ్యేలా ప్రభుత్వ హాస్పిటల్ని మూసేద్దాం ప్రైవేట్ హాస్పిటల్ అసలు వైద్య కళాశాలనే పని చెప్పి వద్దాం ఇక ఒక్కొంత రింగ్ వేపించి ప్రతి ఊర్లో ఒక నీటి కుళాయిల నీటి దాంట్లో